లోకంలో అనేక మందికి లేని నిరీక్షణ మన ప్రభువును బట్టి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ప్రభువుని స్తుతించవలసిన వారమైనా అందును బట్టి మనము ధన్యులము స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మీకు సమీపంగా ఉన్నట్టుగా ఈ లోకంలో ఏ ప్రజలకు కూడా ఆయన సమీపముగా లేడు అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనకి సమీపంగా ఉన్నట్టుగా మరి ఏ జనమునకు కూడా సమీపంగా లేడు అంట. ప్రభు సన్నిధిలో ఇంత సమీపంగా మనకి ఉంటూ మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్న వాగ్దాన పూర్వకముగా మళ్ళీ బలపరుస్తూ అనేక విషయాల్లో మన ప్రార్థనలకు జవాబునిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఇస్రాయేలుల యాత్రకు మన ఆధ్యాత్మిక యాత్రకు చాలా దగ్గర సంబంధం ఉంది. వారు భౌతికమైన యాత్ర, మంది ఆధ్యాత్మిక యాత్ర, మిగతాదంతా సేమ్ టు సేమ్. వారు ఐగుప్తుల నుంచి విడిపించబడినట్టుగా మన పాపముల నుంచి విడిపించబడ్డాం. వారు వాగ్దాన భూమైన కనానుకు బయలుదేరినట్టుగా పరలోకపు కానైన పరలోకానికి మనము బయలుదేరి ఉన్నాం. ఐగుప్తులు వచ్చిన తర్వాత, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారి ప్రయాణం ఎలాగైతే కొనసాగిందో మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అట్లాగే కొనసాగుతూ ఉంది. వారి ప్రయాణంలో ఎన్నెన్ని సమస్యలు, మన జీవితాలు ఆత్మీయ ప్రయాణంలో కూడా ఎన్నెన్నో సమస్యలు. వారు భౌతికమైన రాజ్యులతో పోరాడారు, మనము దెయ్యపు చీకటి అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నాం. వారికి ప్రధానమైన శత్రువులు చుట్టూ ఉన్నారు, మనకి ప్రధానమైన శత్రువు మనతోటే ఉన్నవాడు, అదే చెప్పండి మన శరీరము. మన శరీరాన్ని నెగ్గితే చెప్పండి మన ఆధ్యాత్మిక జీవితంలో గెలిచినట్టే. మన శరీరాలను అధిగమించగలిగితే మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో మన సక్సెస్ అయినట్టే. అపొస్తలుడైన పౌలు అంటున్నారు, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా శరీర సంబంధమైన ప్రతి బలహీనతను, నా శరీర సంబంధమైన ప్రతి పోరాటములో నేను విజయం పొందుతూ నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా గురియత్తుకు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అలా పరిగెత్తుకుని వచ్చిన నాకు ప్రభు ఒక మంచి జీవ కిరీటాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రయాణములో వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, వారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ప్రతి ఆటంకాల మధ్య వారి క్యారెక్టర్ బయటపడుతూ వచ్చేది. ప్రతి ఆటంకాల మధ్య వారు సణుగుడు వారిని, ఒక్కొక్క ఆటంకము ఒక్కొక్క రకమైన క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చేది. వాళ్ళ ప్రతి ఆటంకాల మధ్య దేవుడి మీద సడగడం, ప్రతి ఆటంకాల మధ్య దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రతి ఆటంకాల మధ్య దేవుడికి వ్యతిరేకంగా పోగవడం ఇశ్రాయేలుకు పరిపాటిగా ఉండేది. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్నది దొరకకపోయినా, కడుపుకి ఒకవేళ ఆహారం దొరకకపోయినా, తాగడానికి నీళ్లు దొరకకపోయినా, ఏ చిన్నది వచ్చినా, ఏ చిన్నది వచ్చినా కష్టపడి ప్రభు మోషేని పంపించి విడిపించిన చేసిన కార్యాలన్నింటినీ మర్చిపోయి, దేవుడు అద్భుతమైన ప్రణాళికను మర్చిపోయి, దేవుడు అద్భుతమైన వాస్తవాలను వారి పక్షంగా దేవుడు దాచించిన ప్రతి మేలును మర్చిపోయి అనేక పర్యాయాలు సణుగుతూ వారు ప్రయాణం కొనసాగింది. సణుగుతూ ఇక్కడ కూడా మనం చదువుకున్న ఈ 20వ అధ్యాయములో మొదటి వచనం మనం చూసినట్లయితే సీను అరణ్యముకి వారి ప్రయాణములు వచ్చిన సందర్భం కనబడుతుంది. సీను అరణ్యమునికి వచ్చిన తర్వాత అక్కడ కాదేశులో వారు దిగారు. ఆ కాదేశులోకి దిగిన తర్వాత అక్కడ నీళ్లు లేనందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. గమనించండి, సీను అరణ్యములో కాదేశు అనే ప్రాంతములో వారికి ఏం దొరకలేదంట, నీళ్లు దొరకలేదంట. గమనించండి, నీళ్లు దొరకని స్థలములో వారు ఏం చేశారు తెలుసా, ప్రభువుని సణగడం మొదలు పెట్టారు. సమస్య వచ్చినప్పుడు సణిగేవారి కంటే, సమస్య వచ్చినప్పుడు మోకరించేవారే ప్రభు కావాలి. సమస్య వచ్చినప్పుడు సణిగే క్రైస్తవులుగా మనం ఉండకూడదు, కానీ సమస్య వచ్చినప్పుడు ఒరిగే క్రైస్తవులుగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు ప్రభు వైపు మనం చెయ్యి చెప్పి ఏం చేసేవయ్యా అని అడిగేవారంగా కాకుండా, సమస్య వచ్చినప్పుడు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తేవారంగా మనం ఉండాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఆనాడు ఇస్రాయేలులో అది కరువైంది. సమస్య వచ్చినసారి సణగడం, ఎందుకయ్యా ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు. ఈ సీను అరణ్యములో గమనించండి, నీళ్లు దొరకకపోయే సమయానికి వారు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా, యెహోవా నీ ఎదుట మా పూర్వీకులు మా పితరులు అనేక మంది చనిపోయారయ్యా,
వాళ్ళతో మేము కూడా ఆ రోజు చనిపోతే ఎంత బాగుండును, మారో ఆ రోజు మా ప్రాణాలు తీసుకుంటే ఎంత బాగుండు, మేము కూడా ఆ రోజు చచ్చిపోతే ఈ సమస్య ఈ యొక్క ఇబ్బంది మాకు వచ్చేది కాదు అని. ఒకప్పుడు ఎవరో పూర్వీకులు చనిపోతే వీరు సజీవంగా దేవుడు వారిని నడిపిస్తూ ఉంటే వీరికి మరణం రాలేదని మరణించిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. మాకెందుకు మరణం రాలేదా, మాకెందుకు ఆ చావు రాలేదా, ఈ సమస్యని బట్టి ఈ ఇబ్బందిని బట్టి మేము మరణాన్ని కోరుకుంటున్నామని వారు మరణాన్ని కోరుకుంటూ మమ్మల్ని అప్పుడే చంపేలేపోవా అని ఆ దేవుడి మీద సణుగుతున్న సందర్భం కనబడుతుంది. దేవుడు సణుగుడు విన్నాడు. దేవుడు ప్రార్థన ఎలాగైతే వింటున్నాడో మన సణుగుడు కూడా వింటాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. సణుగుడు అంటే చెప్పండి, నీకు మాత్రమే వినబడేది, తర్వాత దేవుడికి వినబడేది. నా మాట అర్థమవుతుందా? నీకు మాత్రమే వినబడేది, దేవుడికి వినబడేది అని సణుగుడు అంటారు. పాస్టర్ గారికి తెలియదు నీ సణుగుడు, నీ పక్కనున్న విశ్వాసికి తెలియదు, చివరికి నీ పక్కనున్న కూర్చుని నీ భర్తకి నీ భార్యకు కూడా తెలియదు నీ సణుగుడు. నీ సణుగుడికి తెలిసింది ఎవరో తెలుసా? నీకు నీ మనస్సాక్షికి నీ తర్వాత దేవుడికి మాత్రమే తెలుసు. నీది బాగా చెప్పండి, దేవుడికి బాగా తెలుసు. ఈవేళ ఎలాగుంటావో రేపు ఎలాగుంటావో తెలుసు. ఈవేళ ప్రార్థన చేస్తావు, నాలుగు రోజులు ప్రార్థన చేయమని తెలుసు. ఈరోజు తెల్లవారుజాన లేచి అలేలి అంటావు, మళ్ళీ తెల్లవారుజాన ప్రజలందరూ వినేటట్టుగా గుర్ర పెట్టుకుంటావని కూడా తెలుసు. నీది చంచల బుద్ధి అని తెలుసు, నీది నిలకడలేని బుద్ధి అని తెలుసు, స్థిరత్వం లేని మైండ్ అని తెలుసు. సంతోషమొత్తే పొంగిపోతావని, నిరుత్సాహమొత్తే కృంగిపోతావని దేవుడికి తెలుసు. కార్యం చేస్తే నాలాంటి దేవుడు ఇలాంటి దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడని పాట పాడతావు. అదే ఏదైనా కార్యం జరగకపోతే ఆ చెప్పండి నా దేవుడు ఏమాయను అని పాట పాడతావు. నీ జీవితంలో నీ స్థిరత్వం లేని బుద్ధని చంచలమత్తమని దేవుడికి తెలుసు. గమనించండి, కానీ దేవుడు కనికరించి నీ జీవితంలో క్రమం లేకపోయినా, నీ జీవితంలో సరైన ప్రార్థన జీవితం లేకపోయినా, నీ జీవితంలో సరైన నీతి లేకపోయినా, సరైన రీతిలో యథార్థత లేకపోయినా, భయము భక్తి సరైన రీతిలో నీ జీవితంలో కనిపించకపోయినా, దేవుడు కనికరించి నీ జీవితంలో కావలసిన అనుగ్రహిస్తూ ఆడకపోయినా చెప్పండి, కొట్టినా ఆ చెప్పండి, ఆ చెప్పండి నీళ్ళు వచ్చాయి, ఆ బండ నుండి నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. అక్కడ ఉన్న ఇశ్రాయేలులందరూ తాగారంట. పశువులు గొర్రెలు మేకలు సమస్త మనుషులు పశువులు అన్నీ కూడా తృప్తి చెందాయి. జాగ్రత్తగా వినండి, అన్నీ తృప్తి చెందిన తర్వాత, అన్నీ కూడా దేవుడు చేసిన కార్యం అనుభవించిన తర్వాత, వారి అవసరత తీర్చబడిన తర్వాత, వారు ఎదురు చూస్తున్నది పొందుకున్న తర్వాత, నేనంటాను ఆ విజయము వారి జీవితాలలో ఒక లోటుకు కారణమైంది, ఆ ఆశీర్వాదం వారి జీవితాల్లో ఒక వేదనకు కారణమైంది, ఆ ఇబ్బంది వారి జీవితాలలో నేనంటాను వారు తృప్తి నేనంటాను దేవుడి సన్నిధిలో వారి ఆధ్యాత్మిక జీవితానికి లోతుగా లోటుగా మారిపోయింది. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు తృప్తి చెందుతున్నావు, కానీ ఆ తృప్తి నీ జీవితంలో ఒక లోటు ఏర్పాటు చేస్తుందేమో. నీ జీవితంలో నీ ఆశీర్వాదాలు కొన్నిసార్లు దేవుడి నుంచి తప్పిపోవడానికి కారణమవుతున్నాయేమో. నీ జీవితంలో కొన్నిసార్లు నువ్వు పొందుకున్న వాటిని నువ్వు తృప్తిపరచబడుతున్నావు, కానీ నేనంటాను అదే తృప్తిపరచబడిన వేటిని బట్టి తృప్తిపరచబడుతున్నావో, వాటిని బట్టి ఇంకో యాంగిల్లో ప్రభు సన్నిధిలో దోషురాలుగా నిలబడుతున్నావేమో. ఆహారంలో మీరు చెయ్యమన్నట్టుగా చేయలేదు, నన్ను సన్మానించలేదు, ప్రజల ముందు నన్ను సన్మానించినట్టుగా మీ క్రియలు లేవు, ప్రజల ముందు నన్ను గౌరవించినట్టుగా మీ క్రియలు లేవు. ఇంకా చెయ్యాలి కదా, దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి కదా. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోయినా నీళ్ళు వచ్చాయి, కానీ ఇప్పుడు గొప్ప వేదన నీకు కలుగుతూ ఉంది కదా, ఎందుకయ్యా అలా చేసావంటే ఏంటంటే మోషే దగ్గర ఏమైనా సమాధానం ఉందా? కొన్నిసార్లు మనం చేసే పనులకు మన దగ్గర సమాధానం అమ్మా, ఆ మాట ఏమంటారా? కొన్నిసార్లు మనం చేసే పనులకు మన సమాధానం ఎందుకు చూడకూడదని ఎందుకు చూసేవాళ్ళగా సమాధానం లేదు. అలా అనకూడదు కదా, ఎందుకు అన్నావు అలాగా సమాధానం లేదు. ఎందుకు అలా ప్రవర్తించే సమయంలో సమాధానం లేదు. ఎందుకు ఆమె మీద కక్ష కట్టో సమాధానం లేదు. మనం చేసే చాలా పాపాలకి కారణం లేదు. కొన్నిసార్లు మనం చేసే దుష్ట పరుదులకి, మనం చేసే దుష్ట మన పనులకి, మనం మాట్లాడే దుష్ట మాటలకి, మన దుష్టక్రియలకి కొన్నిసార్లు సమాధానం ఎందుకు లేదో. ఒకవేళ మోషేని అడిగితే మోషే ఒక్క సమాధానం చెప్పగలడేమో. ఏంటో తెలుసా? ఈ ప్రజలు నన్ను ఇరిటేట్ చెప్పండి చేశారు,
నాలో ఇరిటేట్ పుట్టించారు, నాలో చిరాకు పుట్టించారు, నాకు చాలా వేదన కలుగు చేశారు. ఈ ప్రయాణంలో అణువణువున నన్ను ఇబ్బంది పెడుతూనే వచ్చారు. ఎంత కష్టపడి నేను ఈ ప్రజల కోసం కష్టపడి నేను ఎంతగా వీరికి నాయకుడిగా కొనసాగుతూ ఉంటే ప్రతిసారి దేవుని అవమానించడమే, ప్రతిసారి నా మీద సడగడమే, దేవుడి మీద సడగడమే. ఏ రోజు కూడా నన్ను తిమితంగా, ఏ రోజు కూడా నా నాయకత్వాన్ని పరిపూర్ణంగా బలపరచిన దాఖలాలు లేవు. కోపంతో ఏం చేస్తున్నానో తెలియక, కోపంతో ఏం చేయమన్నాడో దేవుడు నేను ఏం చేస్తున్నానో తెలియక, వీళ్ళ మీద విరక్తితో, వీళ్ళ మీద ఉన్న కోపంతో ఏం చేస్తున్నానో తెలియక మాట్లాడమంటే బండతో నేను గబుక్కుని కర్రతో కొట్టాను. ఈ వాక్యం ఏంటి ప్రియపెట్టారా, రెండుసార్లు ఒక మనుషుడి మీద నువ్వు ఒక మనుషుని దృష్టి పెట్టుకుని చేసే తొందరపాటు నీ జీవితంలోకి ఉరిగా మారిపోతుంది. కొన్నిసార్లు నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరి మీద కోపంతో నువ్వు చేసే పని, ఎవరి మీద ద్వేషంతో నువ్వు చేసే పని, ఎవరినో అసహించుకుని నువ్వు చేసే పని కొన్నిసార్లు నీ జీవితానికి, నీ కుటుంబానికి అది ఉర్రిగా మారిపోతుంది. నీ జీవితంలో నీ కుటుంబానికి అది శాపంగా మారిపోతుంది. ఏమయ్యా ఎందుకు చేసావు? కోపంతో చేశానండి, కోపంతో మాట్లాడానండి. కయ్యను ఏవయ్యా, ఏడి నీ తమ్ముడు? నా తమ్ముడా? నా తమ్ముడు ఎక్కడుంటాడు? నా తమ్ముడికి ఏమన్నా నేను కావలవాడనా? ఏయ్ కావలవాడినా అంటావేట్రా? నీ తమ్ముడి యొక్క రక్తము భూమిలో నుంచి నాకు మొర్ర పెడుతుంది, ఎందుకు అన్యాయంగా చెప్పేశావు? నీ తమ్ముడే కదా, నీ తోబుట్టువు కదా, ఎందుకు అన్యాయంగా చంపేశావు? ఏ కారణము? ఏ కారణం ఉంది? ఏ కారణం లేదు. నా అర్పణను అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణను అంగీకరించో, ఆ కోపము నన్ను తిమితంగా ఉంచలేదు. నా అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదనే కోపము నన్ను సమస్తాన్ని మనశ్శాంతిగా ఉంచలేదు. కాబట్టి ఆ కోపమే ఈ పని చేసింది. తొందరపాటు పని చేసో కయ్యను, నువ్వు చేసిన పొరపాటు చిన్నది కాదు, నువ్వు చేసిన పాపము చిన్నది కాదు. ఈ భూమి మీదే మొదటి హంతకుడిగా నువ్వు మిగిలావు. మనశ్శాంతి ఉండదు, తిమితి ఉండదు, నీ జీవితంలో సమాధానం ఉండదు. బ్రతికినంత కాలము దేశ దిమ్మరవే తిరుగుతావు. ఎవరైనా నిన్ను చంపారంటే కనుక నీకు రెట్టింపు శాపం వాడి మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు చావు రాదు, ఇటు బ్రతుకు లేకుండా దేశుద్దెమ్మరవై తిరుగుతాం. ఈ వాక్యమైన ప్రియబెట్లరా, తొందరపాటు చర్యలు, తొందరపాటు మాటలు, తొందరపాటు క్రియలు మన జీవితంలో చాలా శాపాలకి కారణమవుతాయి. జాగ్రత్త, తొందరపడి ఏది మాట్లాడకండి, తొందరపడి ఎవరిని దూషించకండి, తొందరపడి ఎవరిని కించపరచకండి, తొందరపడి ఏ సహోదరిని బాధపెట్టకండి, తొందరపడి ఏ మాట అనవసరంగా నోరు జారకండి. ఆ తొందరపాటు చర్య, ఆ తొందరపాటు మాట నీ కుటుంబానికి, నీ పిల్లలకు శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. తొందరపాట్లు ఏం మాట్లాడుతున్నారు, తొందరపాట్లు ఎదుటి వారిని ఎలా దూషిస్తున్నారు, తొందరపాట్లు ఎదుటి వారిని ఎలా కించపరుస్తున్నారు, తొందరపాట్లు ఎదుటి వారి శాపాన్ని ఎలా కోరుకుంటున్నారో తెలియదు కొంతమందికి. జాగ్రత్త, నీ నాలుగు నువ్వు స్వాధీనం చేసుకోనంత కాలము నీ ఆరోగ్యకరమైన క్రైస్తవుడికి లోకంలో బ్రతకలేవో. నీ నాలుగు నువ్వు స్వాధీనం చేసుకోవాలి మొదట. నీ మోకాళ్ళు కాదు ప్రాముఖ్యం, ముందు నీ నాలుగును స్వాధీనం చేసుకో. చేతులెత్తి ప్రార్థన చేయడం కాదు ప్రాముఖ్యం, నీ యొక్క నాలుగును స్వాధీనం చేసుకో. ఉపవాసాలు ఉండడం ప్రాముఖ్యం కాదు, నీ నాలుగును మొదట స్వాధీనం చేసుకో. నీ నాలుగును స్వాధీనం చేసుకోనంత కాలము నువ్వు రెండు చేతులు పైకెత్తినా వాక్యం చెప్తుంది వారి నైవేద్యము నాకు అసహ్యము. పరిశుద్ధమైన బలిపీఠాన్ని తాకేది ఏదైనా అది పరిశుద్ధపరచబడతాదంట. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధమైన బలిపీఠానికి తాకేది ఏదైనా అది పరిశుభ్రపరచబడతాదంట. నేనంటాను నీవు పరిశుద్ధమైన బలిపీఠంగా నీ కుటుంబంలో ఉన్నట్లయితే నిన్ను తాకేది ఏదైనా సరే పరిశుద్ధంగానే మారుతుంది. ముందు నీ పరిశుద్ధ బలిపీఠంగా నువ్వు ఉండాలి. దేవుడి సన్నిధిలో నీ కుటుంబంలో నువ్వు పరిశుద్ధమైన స్థలముగా, పరిశుద్ధమైన బలిపీఠముగా నీవు నీ కుటుంబంలో, నీ సంఘంలో ఉంటే నేనంటాను నిన్ను తాకే ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా మార్చబడతారు. పరిశు సంబంధించింది ఏది కూడా బలిపీఠం దగ్గర కనబడకూడదంట. పులుసు అనే మాటను బలిపీఠం దగ్గర పూర్తిగా దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసి పారేశాడు. దేవుడికి నచ్చనిది పులుసు స్వభావం. ఏ స్వభావం చెప్పండి? దేవుడికి నచ్చనిది పులుసు స్వభావం. ఏ వ్యక్తి కూడా దేవుడి సన్నిధిలో బలిపీఠం దగ్గర ప్రార్థన చేసిన దగ్గర పులుసు స్వభావంతో, పులుపు స్వభావంతో, పులుపు మాటలతో, బాధ పెట్టే మాటలతో, బాధ పెట్టే ఆలోచనలతో ఎవరు ఎక్కడ సన్నిధిలో ప్రార్థన చేసినా నేనంటాను ఆ బలిపీఠములన్నీ కూడా అపవిత్రమైన బలిపీఠాలు తప్ప దేవుడిని వాడిని పరిశుద్ధమైన బలిపీఠాలుగా ఎంచడం. అది నిన్ను ముట్టిన వారు, నీతో మాట్లాడిన వారు నేనంటాను దేవుని సన్నిధిలో ఏం కావాలి తెలుసా? వారు పరిశుద్ధులు కావాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితము, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ ప్రార్థన ఎలాగుండా తెలుసా? నేనంటాను
దేవుడి సన్నిధిలో అపవిత్రమైన పెదాలతో యెషయా మోకరించినప్పుడు సాతాను ఏం చేసిందా? ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఒక మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నీ మీద ఫిర్యాదు చేసేవాడు నీ ప్రక్కనే ఉంటాడు. అమ్మా అర్థమవుతున్నాయా తల్లి, అర్థమవుతున్నాయా సిస్టర్స్, బాగా వినండి. నువ్వు మోకరించిన ప్రతిసారి నీ మీద ఫిర్యాదు చేయడానికి సాతాను ప్రక్కనే ఉన్నాడు. మోకరించానని చూస్తున్నావా? నీ కూతురు మోకరించింది, ఉపవాసం ఉందని ప్రార్థన చేస్తుంది అని సంతోషపడిపోతున్నావా? ఇదిగో నీ కూతురు చేష్టలో, ఇదిగో నీ కూతురు మాటలో అన్ని రికార్డ్ అంతా తీసి ప్రభు సన్నిధిలో నిలబెడుతున్నాడంట. నీ మీద ఏ ప్రపంచంలో ఎవడు ఫిర్యాదు చేయకపోయినా, ఒకవేళ భయపడి ఫిర్యాదు చేయట్లేదేమో తెలియదు కానీ, తెలియక ఫిర్యాదు చేయట్లేదేమో కానీ, నేనంటాను నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ కొరకు ఫిర్యాదు చేసేవాడు ఎప్పుడు పక్కనే ఉంటున్నాడు. సంగతి జ్ఞాపకం చేసుకో. ఏంటి ప్రార్థన చేస్తుంది? ఏంటి ప్రార్థన చేస్తుంది? మొక్కరించింది ప్రార్థన చేస్తుంది అనుకుంటున్నావా? రెండు చేతులు పైకెత్తి గొప్ప ప్రార్థన పొరాలనుకుంటున్నావా? దేవుడి సందులు గుండ్రంగా సాక్ష్యం చెప్తుంటే గొప్ప సాక్ష్యం కలిగిన వాడు అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, ఇదిగో ఇతడు చేసిన పాపము, ఇదిగో ఈమె చేసిన పాపము అని మనందరి పట్ల ఫిర్యాదుతో నిలబడుతూ ఉన్నాడు సాతాను. ఫిర్యాదు చేసేవాడు ఒకడు చెప్పండి చెప్పండి ఉన్నాడా? యెషయా గురించి ఫిర్యాదు చేస్తున్నాడు నీ ప్రవక్త. దేవుని సందులు ఎలా ఉన్నాడు సార్? అపవిత్రమైన పెదాలతో ఉన్నాడయ్యా. యెషయా లాంటి ప్రవక్త, యెషయా లాంటి దైవజనుడు, యెషయా లాంటి ప్రత్యక్షత కలిగిన వాడి సహితము సాతాను విడిచిపెట్టలేదు. మోకరింతే ఏమంటున్నాడు సార్? అపవిత్రమైన పెదాలతో యెషయా నిలబడ్డాడయ్యా నీ ముందు. వెంటనే దేవుడి పీఠం దగ్గర మండుచున్న అగ్నిలో నుంచి ఒక అగ్ని కణాన్ని తీసి యెషయా పెదవులు కాల్చి, ఇదిగో ఇప్పుడు నా బిడ్డ పవిత్రమైన పెదవులు కలిగిన వాడని, ప్రభు సన్నిధిలో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని పవిత్రమైన పెదవులు కలిగినగా దేవుడు మార్చాడు. దేవుని సన్నిధిలో గమనించండి, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చేతలు, తొందరపాటి మాటలు. ఒక మాట చెప్తాను చూడండి, మోషే లాంటి సాత్వికుడు కానీ, మోషే లాంటి భవిక్తులు కలిగిన వాడు కానీ, మోషే లాంటి సహనమూర్తి కానీ బైబిల్ గ్రంథంలో ఇంకొక నాయకుడు లేడు. ఇంత సహనమూర్తి, ఇంత సాత్వికుడు నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. అంత అద్భుతమైన సాక్ష్యం సంపాదించిన మోషే చిన్న తొందరపాటి పనిని బట్టి, చిన్న తొందరపాటి నిర్ణయాన్ని బట్టి, అనాలోచన కార్యాన్ని బట్టి ఏమైందో తెలుసా? తన నాయకత్వంలో ఫెయిల్ అయిపోయాడు. ఇశ్రాయేలును ఆ యొక్క వాగ్దాన భూములు స్వతంత్రించేలాగా చేసేయడానికి అతను ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. నాయకుడే దేవుడు చెప్పింది చేయకుండా చెప్పండి సొంత ఆలోచనతో చేశాడు. ఏమయ్యా తొందరపడి చేశాను? నిజమే వాళ్ళ మీద కోపంతో నేను చేశాను. ఏం చేస్తున్నానో తెలియక, కొన్నిసార్లు భర్త మీద కోపంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, కొన్నిసార్లు భార్యతో కోపంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, కొన్నిసార్లు పిల్లల మీద కోపంతో ఏం మాట్లాడుతున్నావో, పిల్లల గురించి ఏ మాటలు నీ నోటి వస్తున్నాయో తెలియకుండా మాట్లాడుతున్నావు. జాగ్రత్త, నీ నోటి మాటే ఒకరోజు నీ ముందు సాక్ష్యంగా నిలబడతాది. నీ నోటి మాటే ఒకరోజు నీ ముందు సాక్ష్యంగా నిలబడతాది. నోటి మాట గాల్లో కలిసిపోయింది, నోటి మాట అంతరించిపోతుంది అనుకోబోతు, ప్రతి నోటి మాటకి దేవుడు జీవం పోసే రోజు రాబోతూ ఉందా? ప్రతి నోటి మాటను దేవుడు నీ ముందు నిలబెట్టే రోజు రాబోతుంది. ఈ లోకంలో ఎవరు సజీవ సాక్ష్యాలు కాదు, నీ క్రియలే, నీ నోటి మాటలే ఒకరోజు నీ ముందు సజీవ సాక్ష్యాలుగా నిలబడబోతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో మోషే అద్భుతమైన నాయకుడే, కానీ ప్రజల మీద ఉన్న కోపంతో ఇరిటేట్ అయ్యి విసికి చెప్పండి ఏం చేస్తున్నాడో తెలియక చేసేసాడు. ఏం చేస్తున్నాడో తెలియక, తను ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చెప్పాడో. ఒక మాట చెప్తాను చూడండి, కర్ర ఉండడం కూడా ఆ రోజు చెప్పండి మోషేని ఆ పని చేయడానికి కూడా కారణమైంది. నా మాట అర్థమవుతుందా? కర్ర ఉందని ఏం చేశాడు సార్? తుబుక్కుని తీసి ఆ బండని కొట్టడం ప్రారంభించాడు. నేనంట నీ చేతిలో కర్ర ఉండడం అవసరమే, కానీ అది ఉపయోగించవలసిన చోటే ఉపయోగించాలి. నా మాటలు అర్థమవుతున్నాయా తల్లి? దేవుడి నామము ఉపయోగించడం అవసరమే, కానీ అది ఉపయోగించవలసిన చోటే ఉపయోగించాలి. అనవసరంగా దేవుడి నామాన్ని ఉపయోగిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడని వాక్యం చెప్తుంది. ఎవరు కూడా అనవసరంగా దేవుడి నామాన్ని చెప్పండి ఉచ్చరించకూడదు, దేవుడి నామాన్ని అనవసరముగా ఉపయోగించకూడదు. నీ ఎదురుగు పొరుగు కుటుంబాలనే
దేవుడి నామాన్ని ఉపయోగించి శపించావంటే నీ అత్తగారి కుటుంబానో నీకు కావలసిన బంధువుల కుటుంబానో నీ నోటికి దేవుడి నామం ఉందని ఆ దేవుడి నామాన్ని ఉచ్చరిస్తే ఏదైనా జరిగిపోతుందని ఆ దేవుడి నామాన్ని ఉపయోగించి శపించావంటే దానికి రెట్టింపు శాపం నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. దేవుడి నామాన్ని ఉపయోగించవలసిన చోటే చెప్పండి ఉపయోగించాలి, అనవసరంగా ఉపయోగించకండి. కత్తి దేనికి ఉపయోగించాలి? కత్తిపేట దేనికి ఉపయోగించాలి? ఆ మాటలు అర్థమవుతున్నాయా? మనకిచ్చిన తెలివితేటలు, మనకిచ్చిన జ్ఞానము, మనకిచ్చిన డబ్బు దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. మనకిచ్చిన ప్రతి దానికి కూడా ఒక కారణం చేత దేవుడు మనకిచ్చున్నాడు. డబ్బిచ్చాడంటే పొద్దుట సాయంకాలం మొక్క కక్క తిని మంచానికి అద్దంగా పడుకుంటామని కాదు. మంచి ఉద్యోగం ఇచ్చాడంటే దేవుడు ఆ ఉద్యోగంతో ఆస్తుల సంపాదన ప్రాముఖ్యమని ఆత్మల సంపాదన ప్రక్కన పెడతామని కాదు. సేవలో నేను వద్దింప చేస్తున్నాడంటే, సేవలో నేను ఉన్నతమైన స్థితికి సంపాదించాడంటే ఆత్మల సంపాదన ప్రక్కన పెట్టి ఆస్తుల సంపాదన చేసుకుంటావని కాదు. దేవుడు నేను పిలిచింది ఆస్తుల సంపాదన కోసం కాదు, ఆత్మల సంపాదన కోసము. ఏదైతే అవసరం అది దేవుడు ఇస్తాడు, దాన్ని అనుభవించు, తప్పులేదు. ఎక్కడికైనా వేరే ప్రయాణం చేయాలి, వెళ్ళలేవు, ఏసీ బుక్ చేసుకున్నావు, తప్పులేదు, అది ఎంజాయ్మెంట్ కాదు. నీకున్న పరిచయాన్ని బట్టి, నీ ఒళ్ళు అలసకోవడం బట్టి దానికి ఉపయోగించు, తప్పులేదు. కానీ దేవుని సన్నిధిలో ఆ ఏసీలో నుంచి బయటికి రాక ఆదివారం గుడి మానేస్తానంటే మాత్రం చెప్పండి. కొంతమంది ఆదివారం ఏసీలో నుంచి బయటికి రాలేక గుడి మానేసిన వాళ్ళు ఉన్నారు, మహానుభావులు. అలాంటి వాళ్ళు అందరూ పరలోకల ఫస్ట్ లైన్లో ఉంటారు. అన్నని మానేసిన వాళ్ళు, చినుకులు పడుతున్నాయేమో అని మానేసిన వాళ్ళు, అమ్మా వినండి జాగ్రత్తగా. ఇంకొక ఎవడ తీసుకెళ్ళేవాడు, ఎవడ రావడం అనే కారణం, వీళ్ళందరూ పరలోకలు ముందే ఉంటారు. వీళ్ళందరూ ఇలా చిన్న చిన్న ఆటలకి నువ్వు నెగ్గలేకపోతే ఇంక పరలోకం ఏమొస్తావు తల్లి నువ్వు? పాప నీ కొరకు సువర్ణ అక్షరాలతో నీ పేరు రాసి ఉంచుతాడు అనుకుంటున్నావా పరలోకంలో? దేవుని సడుదల జాగ్రత్త. ఇది ఇరుకు మార్గం. ఏ మార్గం తల్లిది చెప్పండి? ఇరుకు మార్గం. ఇరిటేషన్ అయిపోయి ఏదో కొంతమంది విచిత్రం ఏంటంటే శనివారం వరకు బాగానంటే కొంపలు. ఆ మాటలు అర్థమవుతున్నా? ఇల్లులన్నీ కూడా శనివారం వరకు బాగానే ఉంటాయి, ఈ కొంపలన్నీ తగలడిపోయి ఎప్పుడంటే ఆదివారమే. ముఖ్యంగా ముందుగా తగలడేసి సేవకుడు కుటుంబాన్నే ఆదివారం. పాస్టర్లను దూరిపోతుంది దయ్యం, లేదా పిల్లలను దూరిపోతుంది దయ్యం. ఆ మాటలు అర్థమవుతుందా? నిజం, నిజమే. ఎవరొకరి ఇంట్లో దూరిపోతుంది సైతాను ఆదివారం వచ్చేటప్పటికి. కూరదమ్మంటే తేడు, తెత్తని తెత్తానంటాడు అంతే. ఆ తెత్తని తెత్తానంటే టైం అయిపోతుంది అంతే. పెద్ద రై ఫైరు ఇద్దరికి అయిపోయింది అంతే ఆదివారం ఫుష్. కూర ఏం చేసింది మొత్తం మీద వచ్చి ఈవిడ పెడమకం ఆయన చెడమకం కదా కూర్చుంటారు అంతే. ఇంకిద్దరు కలిపి వచ్చి ఆడమానేస్తారు. అత్తగారితో గొడవ, ఆడబడుచులతో గొడవ, ఏదో ఒక గొడవ కాదంటారా? నిజమే కాదంటారా? ఆదివారం వచ్చేటప్పటికే శనివారం వరకు గుండ్రాలాగా ఉంటా. ఆదివారం పొద్దుకు వచ్చినట్టు నడు నొప్పి, ఆదివారం పొద్దుకు వచ్చినప్పటికీ దగ్గు, ఆదివారం పొద్దుకు వచ్చినట్టు జ్వరం, ఆదివారం పొద్దుకు వచ్చినట్టుకి ఏదో బలహీనత, వాటిని బట్టి అణిగిపోతూ ఉంటాం. ఒక మాట చెప్పనా, నా విషయంలో నేను చెప్తున్నాను సావకుడిగా, ధైర్యంగా చెప్తాను. శనివారం రాత్రి వరకు పడుకుని బలహీనతగా ఉన్న రోజులు ఉన్నాయి, ఆదివారం లేచి వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. పడుకుంటే నన్ను పడుకోబెట్టినది. ఆ మాటలు అర్థమవుతున్నాయా? దేవుడి సన్నిధిలో జాగ్రత్త. ఆదివారము చాలా ప్రాముఖ్యమైన దినము. ఎంత ప్రాముఖ్యమైన దినం అంటే నిన్ను ఎలాగైనా మనశ్శాంతి లేకుండా, సంతోష సమాధానాలు లేకుండా గుడికి వెళ్ళమంటాడు కానీ సంతోషంగా రావు, గుడికి వెళ్ళమంటాడు కానీ సమాధానంగా రావు, గుడికి వెళ్ళమంటావు కానీ తృప్తిగా రావు. తృప్తిగా రానప్పుడు, సంతోషంగా రానప్పుడు సేవకుడు ఎంత భారంగా మాట్లాడినా నేను అంటాను అది నీలో ఫలించదు. ఆదివారం ఎలా రావాలి తెలుసా గుడికి? ఆదివారం ఎలా తెలుసారా? ప్రభు సన్నిధిలో సంతోషంతో, నిండు మనస్సుతో, నిండు ఆనందంతో చలాకిగా రావాలి. ఎలా రావాలి చెప్పండి? అబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో
అబక్కుకు చెప్పినట్టుగా రావాలి. ఎలా రావాలి? ద్రాక్ష పలం పలలు పండకపోయినను, ఆ అంజూరపు పండ్లు పలింపకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకుండా పోయినను, మా పంట మా చేతికి రాకపోయినను, ఏది జరిగినా యెహోవా యందు నేను ఆనందించదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఎలా రావాలి ఆదివారం గుడికి తల్లి? చెప్పండి, సంతోషంగా సమాధానంగా. ప్రభువా, నీ ముఖ దర్శనం ఈరోజు, ఈ వారం అంతా పనికిమాలని చాలామందిని చేశానయ్యా, కానీ ఆదివారం నీ ముఖ దర్శనాన్ని నేను చూడబోతున్నానయ్యా, నీ ముఖ దర్శనాన్ని నేను చూడబోతున్నానయ్యా, నీ స్వరాన్ని నేను వినడానికి ఇష్టపడుతున్నానయ్యా. అయ్యా, ఏం మాట్లాడతావయ్యా? నా సేవకుల్లో నుంచి మీరు మాట్లాడయ్యా, నా సేవకులు బలముగా మాడుకోండి అయ్యా, నా సేవకులని మరుగు చేసుకుని నాకు కావలసిన ఆత్మీయ ఆహారము నేరుగా నాకు అందించి ప్రభువా, వారంతో ప్రభు సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో అద్భుతమైన నాయకుడు, సాత్వికం కలిగిన నాయకుడు, మంచి నాయకత్వపు లక్షణాలు కలిగిన మోషే తొందరపడి ప్రజల మీద కోపంతో, వాళ్ళు కోపం రప్పించారని, ఇరిటేషన్ రప్పించారని దేవుడు దేవుడు చెయ్యమన్నది మర్చిపోయి దేవుడు చెప్పంది చేసేసాడు. కానీ దేవుడు కార్యం చేశాడు, నీళ్ళొచ్చాయి. కానీ అతని జీవితంలో చెప్పండి, అద్భుతమైన ప్రదేశానికి వెళ్లకుండా దేవుడు అతను అడ్డుకున్నాడు. అద్భుతమైన ప్రదర్శన నీకు లేదు మోషే, నీవు వీడిని తీసుకెళ్లలేవు, వీరి విషయంలో నీ ఫెయిల్ అయిపోయావు. నీ తొందరపాటు పని, ఎంత భక్తి చేసి, ఎంత భక్తి చేసి, ఎక్కడో చిన్న తొందరపాటు పని చేసి విలువైన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే స్థితికి నువ్వు రాకూడదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇదిగో నాయన, మెరీబా గురించి, మెరీబా అను పదం గురించి ఇవి మాట్లాడుతూ ఉన్నారు. మెరీబా అనగా వాదము, వివాదము. అయ్యా, అద్భుతం జరిగింది కానీ నీతో వివాదం ఏర్పడింది ప్రభా. వారు తృప్తిపరచబడ్డారు కానీ వారి జీవితంలో నీతో వివాదం ఏర్పడింది ప్రభా. మేము దీవించబడాలి కానీ నీతో వివాదం ఉండకూడదు బాబు. నీతో వివాదం పెట్టుకుని మేము దీవించబడిన అది దీవెన కాదు ప్రభా. నీతో గొడవ పెట్టుకుని మేము ఆశీర్వదించబడిన ఆశీర్వాదం కాదయ్యా. మీతో గొడవ పెట్టుకుని వివాదం చేసుకుని మేము తృప్తిపరచబడిన తృప్తి కాదు ప్రభా. మా జీవితంలో ఏ తొందరపాటు నిర్ణయాలు, ఏ తొందరపాటు పనులు మేము చేయకూడదయ్యా. ఏది తొందరపడి మాట్లాడకూడదయ్యా. ఏది తొందరపట్టి ప్రభా ప్రారంభించకూడదు ప్రభా. పంటతో మాట్లాడమేటి అనుకున్నాడు ప్రభా. మేము అలా కాదు, కానీ నువ్వు ఏ కార్యమైనా చేయగలిగినవని, ఏ విషయంలో నువ్వు స్పందించగలిగిన వాడవని, నేను పరిపూర్ణంగా అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో మేము నమ్మగలిగిన కృప దయచేయండి. నీ మీద ఆధారపడగలిగిన కృప దయచేయండి. నీతో మాట్లాడే కృప మాకు దయచేయండి. అనారోగ్యంగా ఉన్న మనం స్వస్థపరచండి, బలహీనులు మీరు బలపరచండి, ఆర్థికంగా బొంది పుడుతున్న వారికి మీరు చేయితనివ్వండి, పిల్లలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, వివాహాలు కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినమంతా కాపాడండి, వారి పనుల్లో, వారి ఉద్యోగాలు, వారి రాకపోకలు, వారి వ్యాపారాల్లో తోడియుండి. ఆదివారము అయా మీరు వాక్యం చెప్పినట్టుగా సకాలములోనే సంతోషంతో సమాధానముతో ప్రభా, కొబ్బరి దూడ గొంతులు వేసుకొచ్చినట్టుగా ప్రభా నీ సన్నిధికి రాగలిగిన కృప దయచేయండి. ప్రతి యేసు నామమున గుచ్చిన తండ్రి, మీరు సంపాదించవలసిన అడ్రస్, హౌస్ ఆఫ్ ప్రేయర్ మినిస్ట్రీస్, బ్రదర్ ఎస్ రాకకుమార్, సాంబమూర్తి నగర్, 3వ వీధి, డోర్ నంబర్ 16 35 33, కాకినాడ, పిన్కోడ్ 5 3 3 0 0 1. మీరు సంప్రదించవలసిన ఆ ఫోన్ నంబర్స్ 9059747812, మరొక నంబర్ 8500757812. ఒక ఈమెయిల్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించారంటే punarujeevan@gmail.com, మరొకటి హౌస్ ఆఫ్ ప్రైజ్ మినిస్ట్రీస్ ఇండియా @gmail.com. కాబట్టి మీరు ఫోన్ కాల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు మేము సంప్రదించవచ్చు, మీ ప్రార్థించడం తెలియపరచవచ్చు. ఒకవేళ మా వెబ్సైట్ మీరు చేరాలని ఆకాంక్షించినట్లయితే www.hopgm.com, ఇది వెబ్సైట్, ఇది ఏ సమయంలో దాన్ని వీక్షించవచ్చు. కాబట్టి అభివృద్ధి ప్రార్థించండి, ఈ ప్రార్థనలు మధ్యస్థి తీసుకోండి. మేము ఎల్లప్పుడూ మీ గురించి ప్రార్థించడానికి మేము ఇష్టపడుతున్నాం. థ్యాంక్ యూ.